డాక్టర్ రాజశేఖర్ని శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్ జూబ్లీల్స్ హైదరాబాద్ నుంచి. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, చాలామంది సన్స్క్రీన్ వాడాలి, బయటకు వెళ్తే ట్యాన్ అయిపోతాయేమో అని చెప్పి విపరీతంగా సన్స్క్రీన్ పెట్టేయడం కూడా చేస్తుంటారు. సన్స్క్రీన్ వల్ల ఎంత ఉపయోగం ఉంది, దానివల్ల ఎంత అపాయం ఉందో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అనిపించింది. సో వ్యూవర్స్ అడుగుతున్న క్వశ్చన్స్కి ఇది నా ఒక ఆన్సర్ అన్నమాట. చాలా సాధారణంగా ఎస్పీఎఫ్ 30 అని ఉంటుంది, ఎస్పీఎఫ్ 50 అని ఉంటుంది, అలా రకరకాల ఎస్పీఎఫ్స్తో పాటు ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫోర్స్. దాంట్లో మెయిన్గా ఏంటంటే ఫిజికల్ సన్స్క్రీన్స్ అని, అలాగే మ్యాట్ ఫినిష్ సన్స్క్రీన్స్ అని, ఆయిల్ ఫ్రీ సన్స్క్రీన్స్ అని, గ్రీజీ సన్స్క్రీన్స్ అని రకరకాలు ఉంటాయి. బట్ సన్స్క్రీన్ను సాధారణంగా మనకి ఒకసారి అప్లై చేస్తే 4 అవర్సే పనిచేస్తుంది. మళ్ళీ 4 అవర్స్ తర్వాత వాష్ చేసి మళ్ళీ అప్లై చేయాలి. మార్నింగ్ అప్లై చేస్తే అది రాత్రి వరకు, సాయంత్రం వరకు ప్రొటెక్షన్ ఉంటుంది అనేది అబద్ధం. అలాగే ఎక్కువ సన్స్క్రీన్ రాసేయడం వల్ల మనకి ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుందని థిక్గా పెట్టేయడం అనేది కూడా చాలా పొరపాటు. సో దాని నుంచి క్లాగింగ్ ఆఫ్ ద పోర్స్ అవి, పోర్స్లో చాలాసార్లు యాక్నెజెనిక్, నాన్ యాక్నెజెనిక్ అంటుంటారు, అంటే కామిడోన్స్, వైట్ హెడ్స్ లాగా, పింపుల్స్ లాగా ఫామ్ అవ్వకుండా ఉండడానికి మనం ఏంటంటే స్కిన్లో హైడ్రేషన్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది అవసరం. ఎప్పుడైతే ఇలా ఎక్కువ సన్స్క్రీన్స్ పెడతారో వాళ్ళకి ఒక్కోసారి పింపుల్స్ కూడా వస్తుంటాయి. సో మనకి అవసరం ఉన్నంత వరకు బ్యాలెన్స్డ్గా ఇండియన్ క్లైమేట్ ప్రకారం మామూలుగా ఎస్పీఎఫ్ 30 సరిపోతుంటుంది. ఎక్కడైతే స్కిన్ క్యాన్సర్స్ వచ్చి రేడియేషన్ ఎక్కువ ఉన్న ఏరియాస్ ఉంటాయో, లైక్ ఆస్ట్రేలియాలో మెల్లోసైటిక్ క్యాన్సర్స్ అని, స్కిన్ క్యాన్సర్స్ అని చాలా ఎక్కువ ఉంటుంటాయి, అలాంటి చోట్ల ఎస్పీఎఫ్ 50 అనేది వాడడం ఇంపార్టెంట్. ప్లస్ డ్రై క్లైమేట్, చలి ప్రదేశాలు, అలాంటి చోట మనం ఎక్కువగా సన్స్క్రీన్ అప్లై చేసినా ఎక్కువ జిడ్డుగా ఉన్నా పర్వాలేదు. ఇక్కడ ఎండతో పాటు మాయిశ్చర్తో ఉండి వేడి ప్రాంతం అయ్యండి, ఇంత సన్లో మనం ఎక్కువ సన్స్క్రీన్ పెట్టడం వలన ఆయిల్ పోర్స్ నుంచి ఆయిల్ క్లాగ్ అవడంతో పాటు అక్కడ బ్లాక్ హెడ్స్ అని, వైట్ హెడ్స్ అని ఫామ్ అవడంతో పాటు పింపుల్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే ఎప్పుడూ కూడా సమ్మర్లో నేను సాధారణంగా మాయిశ్చరైజింగ్ సోప్స్ వాడుతున్నాం కదా, అలా వాడుతూనే ఈ సన్స్క్రీన్ వాడదాము, దీనివల్ల ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుందేమో అనుకుంటారు. అలా కాదు, సాధ్యమైనంత వరకు ప్లెయిన్ వాటర్తో, చిల్డ్ వాటర్తో వాషెస్ చేసుకుంటూ కాస్త మాయిశ్చర్ కంట్రోల్డ్ ఉన్న సోప్స్ వాడుకుంటూ సన్స్క్రీన్ కూడా ఏ స్పోర్ట్స్ మెన్నో ఫ్యూ అవర్స్ వరకు, ఏ గ్రౌండ్లోనో గంటల పాటు వాడతారు అనే వాళ్ళకైతే ఎస్పీఎఫ్ పెట్టుకోవచ్చు. రిపీటెడ్గా మార్చి మార్చి రాసుకోవాలి వాష్ చేసుకుని. ఇన్ జనరల్ ఎస్పీఎఫ్ 30 మ్యాట్ ఫినిష్ సన్స్క్రీన్స్ ఆర్ బెటర్.